అందరికీ నమస్కారం. ఇదం బ్రాహ్మం వారు నిర్వహిస్తున్న సేవా స్ఫూర్తి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముందుకు వస్తున్న వారు డాక్టర్ విజయశ్రీ వేదగిరి గారు. వారు పిహెచ్డి సోషియాలజీలో చేశారు, సైకాలజీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అదేకాక కౌన్సిలింగ్స్ అండ్ ట్రైనింగ్స్ రెండు విభాగాల్లో పనిచేస్తున్నారు. ట్రైనింగ్స్ వాగ్దేవి విజ్ఞాన కేంద్రం ద్వారా ఇస్తున్నారు. విద్య విలువలతో కూడి ఉండాలి అనేది వారి కాన్సెప్ట్. విలువలతో కూడిన విద్యను అందించడానికి వారు ఎన్లైట్నింగ్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని సమాజానికి, సమాజంలో ఉన్న పేరెంట్స్కి, పిల్లలకి అది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అందించవచ్చు అనే కార్యక్రమం ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. వారిని ఈరోజు మనము పరిచయం చేసుకుని వారి ఆ ఎన్లైట్నింగ్ మైండ్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి విజయశ్రీ వేదగిరి గారు. నమస్కారం అండి రుక్మిణి గారు. స్వాగతం అండి. ధన్యవాదాలు. మీ గురించి చెప్పండి, మీ చదువు బిజినెస్ అన్నిటి గురించి. నేను సోషియాలజీలో పిహెచ్డి చేశానండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. టీచింగ్ రంగంలో చాలా కాలంగా ఉంటూ అది కాక అడిషనల్గా కూడా నా ఇంట్రెస్ట్ సైకాలజీ కూడా, ఎందుకంటే ఈ రెండు సమన్వయంగా చాలా బాగా మనుషుల్ని అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళ అవసరాలకి తగ్గట్టు వాళ్ళకి సలహాలు చెప్పడానికి కానీ, ఏ విధంగా అంటే దిశానిర్దేశం చేయడం ఇలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ రెండు సమన్వయంగా చూసుకుంటూ నేను ఈ టీచింగ్ కాకుండా ట్రైనింగ్స్ రీసెర్చ్ సైడ్ కూడా ఉన్నానన్నమాట. సో ఈ విధంలో భాగంగా పిల్లలు అంటే నేను కాలేజీలో టీచ్ చేశాను, అయినా కూడా ఇంట్లో పిల్లల్ని అబ్జర్వ్ చేసిన మన అమ్మ ఉన్నప్పుడు మనం ఎలాగంటే మన పిల్లల్ని చూస్తూ మనం బయట వాళ్ళు కూడా ఎలా ఉంటారు ఏంటి అన్నది, ఇప్పుడు ఇవాళ ఉన్న సమాజంలో ఉన్న ఈ రకమైన ఛాలెంజెస్కి తగ్గట్టు పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఒత్తిడి లేకుండా చదువుకోగలుగుతారు ఇలాంటి వాటి గురించి ఎప్పుడూ మైండ్లో అది వర్కౌట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కౌన్సిలింగ్ విభాగంలో కూడా కొంత నైపుణ్యత సంపాదించి సేవా దృక్పథంతో నేను ఇప్పుడు కౌన్సిలింగ్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నానండి. కౌన్సిలింగ్స్ అంటే ఏంటండి? ఏ సమస్యకైనా సమాధానం ఉంటుందా అందులో? తప్పకుండా ఉంటుందండి. కౌన్సిలింగ్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసార్లు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేము అన్నట్టుగా ఉంటారు, ఇంట్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. సో అది టీనేజ్లో ఉన్న పిల్లల్ని చాలాసార్లు గమనిస్తూ ఉంటాం వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే యాక్చువల్లీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం మ్యాండేటరీ స్కూల్స్లో కాలేజెస్లో కౌన్సిలర్స్ ఉండాలి అన్నది. సో కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ ద్వారా అంటే పీరియాడికల్గా గెస్ట్ లెక్చర్స్ ద్వారా పిలిచి లేకపోతే వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఇలాగా పిల్లల్లో ఏ విధమైన సమస్య ఉంటుంది ఏంటి అన్నదానికి కొంత కొంత అవగాహన వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్లు కానీ లేదంటే పేరెంట్స్ కానీ ఇలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి కొంత ఓరియంటేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుందండి. దీంట్లో ఏంటంటే వాళ్ళ సమస్య విన్నప్పుడు వాళ్ళ ద్వారానే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఏంటి వాళ్ళకి, అదేమి ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు, దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది అని చెప్పగలిగేదే కౌన్సిలింగ్ అన్నమాట. అంటే ప్రతి సమస్యకి జవాబు ఉంటుంది అని వాళ్ళకి భరోసా ఇవ్వడమే ఈ కౌన్సిలింగ్ ద్వారా మేము చేసే ఒక రకమైన ట్రైనింగ్ లేదంటే వాళ్ళకి ఆ రకమైన అవగాహన కల్పిస్తూ ఉంటాం అన్నమాట. మీరు ఏ కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ కౌన్సిలింగ్సా, ఏ ఉమెన్ కౌన్సిలింగ్సా? ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే అది చాలా బ్రాడ్ ఏరియా అండి యాక్చువల్లీ. సో నేను పిల్లలు చదువు సంబంధించి అన్న దాని గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ స్కూల్ పిల్లలు కానీ లేదంటే మనకి టర్నింగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు కాలేజీల్లో ఎంటర్ అయ్యి లేదంటే వాళ్ళు ఒక రకమైన బేసిక్ క్వాలిఫికేషన్ అయ్యి ఎటు నెక్స్ట్ ఏం చేయాలి, ఏ రంగంలో వాళ్ళు ఉద్యోగాలు
వాళ్ళు బాగా చేయగలుగుతారు, ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు వాళ్ళని ఒక నిర్దేశాత్మకమైన అంటే ఒక టెస్ట్ ద్వారా వాళ్ళకి వాళ్ళ యాప్టిట్యూడ్ ఎందులో బాగుంది, అంటే వాళ్ళ స్కిల్స్ ఎందులో బాగున్నాయి. మనకి కొన్ని పైకి కనపడతాయి, కొన్ని ఏంటంటే చెప్పుకోకుండా కొన్ని కొన్నిసార్లు చిన్నతనంలోనే వాటిని చదువు మీద ఫోకస్ పెట్టు చదువు మీద ఫోకస్ పెట్టు అంటూ పెద్దవాళ్ళు మనం ఎవరికైనా ఉండే టెన్షన్ ఏంటంటే వాళ్ళకి మార్కులు బాగా రావాలని. సో ఆ విధంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఉన్న ఇతర కళల పట్ల కానీ ఇతర వాటి హాబీస్ అంటారు కదా అలాంటి వాటి మీద కూడా మనం ఎక్కువసేపు టైం పెట్టనీయకుండా వాళ్ళని ఒకే లైన్లో మనం మోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో దానివల్ల అదేంటంటే అలా లోపల అలా మరుగున పడిపోయి వాళ్ళు నిజంగా అంటే మానసిక వికాసం అంటారు కదా అలాగా ఎదగలేకపోతారనమాట. సో దాని ప్రభావం చదువు మీద కూడా చూపడుతుంది, అంటే వాళ్ళకి ఏకాగ్రత లోపించడం కానీ లేకపోతే చదివింది గుర్తు ఉండకపోవడం కానీ మళ్ళీ లేదంటే వాళ్ళు కరెక్ట్ టైంకి కరెక్ట్గా వాళ్ళు గుర్తు తెచ్చుకోలేకపోవడం. ఎందుకంటే పరీక్షల్లో ఇప్పుడు బాగా చదువుతారు, చదివిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు ఏదేంటి టైంకి గుర్తు రాలేదు అంటారు. సో ఇలాంటి సమస్యలన్నీ ఏంటంటే వాళ్ళకి వికాసం మానసిక వికాసం బాగా ఉన్ననాడు వాళ్ళు అన్ని రకాలుగాను వాళ్ళకి అంటే లైఫ్లో ఛాలెంజెస్ అన్నది బాగా ఎదుర్కోగలుగుతారు అన్నదానికి ఆ సిద్ధాంతం నమ్మి ఈ విధంగా కౌన్సిలింగ్లో నేను మెయిన్లీ చిన్నపిల్లలు ప్లస్ ఒక టీనేజ్ వరకు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఈ కౌన్సిలింగ్ ట్రైనింగ్స్ చేస్తూ ఉంటామండి. సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంది కదా మీ కౌన్సిలింగ్స్లో, దాని గురించి వివరించండి. రైట్, అదేనండి. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు సైకోమెట్రిక్ కౌన్సిలింగ్ టెస్ట్ అన్నది మనకి హోవర్డ్ గార్డ్నర్ అని జర్మన్ సైకాలజిస్ట్, ఆయన ఏంటంటే ఇప్పుడు మనుషులు ఏంటంటే అయితే మ్యాథ్స్లో ఎక్సలెన్స్ అంటాము లేదంటే సైన్స్ అంటాము తర్వాత ఇంకా లేదంటే ఇంకో ఒకటో రెండో రంగాలు మనం బాగా తెలుసున్నవి మాత్రమే అందులో రాణించిన వాళ్ళే ఇంటెలిజెంట్ అన్న ముద్ర పడిపోతుంది. అయితే అదొక్కటే కాదు కదా, ఇప్పుడు స్పోర్ట్స్లో బాగా రాణించిన వాళ్ళు ఉన్నారు లేదంటే మ్యూజిక్లో మన పాత సింగర్స్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ సింగర్స్ ఇప్పుడు మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూస్తే లతా మంగేష్కర్ గారు కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఇలాంటి చాలామందిని ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నతనంలో వాళ్ళకి ఆ రకమైన ఎక్స్పోజర్ లేకపోతే వాళ్ళంత ఫేమస్ అయ్యేవారు కాదు. అంటే ఏంటంటే మనం సక్సెస్ అవ్వడానికి కేవలం మ్యాథ్స్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేదంటే డాక్టరు ఇలాగా నోటెడ్ ప్రొఫెషన్సే తప్ప వేరేవేమి లేవు అనుకోకుండా వీళ్ళకి ఈ టెస్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ ఏంటి అన్నది మనం అంటే అంతర్లీనంగా ఉన్నవి క్వశ్చన్స్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి జవాబులు రాబట్టి దాని ద్వారా మనం ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట, అది అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ చేసినప్పుడు ప్రతి మనిషిలోనూ ఈయన హోవర్డ్ గార్డ్నర్ గారు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక ప్రతి మనిషికి ఒక 8 రకాల తెలివితేటల్లో వాళ్ళకి ఎంతో కొంత స్కోర్ అన్నది వస్తుందన్నమాట. సో ఆ 8 లెవెల్స్ ఇంటెలిజెన్స్లో మనం ఏంటంటే ఒక 3 బాగా ఎక్కువ స్కోర్ వచ్చినది ఏ రంగాలు ఉన్నాయో వాటిల్లో వీళ్ళు కనుక కొంచెం ఎఫర్ట్ పెడితే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అన్నది మనం చెప్పగలుగుతాం అన్నమాట. వి ఎన్లైట్నింగ్ మైండ్స్ అనేది విలువలతో కూడిన విద్యని మీరు ఆ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్నారు అనేది తెలుసుకున్నాను, దాని గురించి వివరిస్తాను. అదేనండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ అని చెప్పాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎన్లైట్నింగ్ మైండ్స్ ద్వారా చిన్నపిల్లలు ఇప్పుడు ఫార్మేటివ్ స్టేజ్ అంటాము. సో ఇంటెలిజెన్స్ అన్నది చిన్నతనం నుంచి కొంచెం ఒక ఫౌండేషన్ పడుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఈ 6 నుంచి 12 లేదంటే 13 మ్యాక్సిమం ఆ ఏజ్ వరకు వాళ్ళని ఏంటంటే ప్రాపర్గా వాళ్ళని ఎలాగా ఇప్పుడు నేను చెప్పినట్టు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని మనం
గుర్తించి ఈ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే, ఇందాక నేను మొదట చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ లెవెల్ కానీ లేకపోతే దాన్ని చదివిన దాన్ని అవగాహన చేసుకుని మళ్ళా కరెక్ట్గా వ్యక్తం చేయడం కానీ లేదంటే గుర్తు పెట్టుకోవడం కానీ తర్వాత టైంకి గుర్తు తెచ్చుకోవడం కానీ ఇలా నాలుగు రకాలుగా చాలా క్రూషియల్ ఫేజెస్ ఉంటాయి కదా చదువుకునే వయసులో. సో వాటిని పెంపొందించడానికి మనం ఏంటంటే ఈ ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి పిల్లలకి ఆయా రంగాల్లో వాళ్ళకి మెరుగుపరిచే విధంగా బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అని లేతే యోగా ద్వారా లేతే చాలా రకాలుగా ఇప్పుడు పిల్లలు ఇంట్లో చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకి సహాయం చేస్తూ కూడా వాళ్ళు ఎలా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు దాని ద్వారా బిలాంగింగ్ ఫీలింగ్ రావడం, దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అని. పిల్లలకి అలా చూసి తల్లిదండ్రులకు కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతారు. చాలా స్టడీస్లో రివీల్ అయింది ఏంటంటే హై ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే తీరా ఉద్యోగం కోసం కానీ లేదంటే వాళ్ళు వ్యాపార రంగం ఎంచుకున్నా కూడా వాళ్ళు ఏంటంటే ఏమాత్రం ఒత్తిడి వచ్చినా వాళ్ళు తట్టుకోలేకపోయి వాళ్ళు చాలాసార్లు వెనక్కి తగ్గిపోతారు, లేదంటే మోస్ట్లీ ఏమవుతుంది సూసైడ్స్కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు చాలాసార్లు విన్నాము ఐఐటి స్ట్రీమ్లో కూడా చాలామంది పిల్లలు అలాగా ప్రెషర్కి లోనయ్యి బయటపడిపోతున్నారన్నమాట, వాళ్ళు చదవలేక డ్రాప్ అవుట్ అవ్వడం కానీ లేదంటే ఇలాంటి ఏదో రకమైన మానసికంగా డిప్రెషన్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. సో ఇదొక ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారన్నమాట. అంటే ఏంటంటే మనం చేయలేకపోయింది మన పిల్లల మీద రుద్దడం అన్నది తల్లిదండ్రులకున్న ఒక మానసిక బలహీనత అనుకోవచ్చా ఏం తెలీదు. ఏంటంటే వీళ్ళు రేపొద్దున ఎలా బతుకుతారు అన్న భయం కొద్దీ వాళ్ళ మీద మనమే మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళని అలాగా ప్రెషర్ చేయకుండా ఈ ఎన్లైట్నింగ్ మైండ్స్ ద్వారా మనం ఏంటంటే వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళు ఆసక్తిగా ముందుకెళ్ళగలుగుతారు అలాంటి వాటిల్లోనే వాళ్ళని ఎలా ప్రోత్సహించవచ్చు అని వాళ్ళకి ఇవన్నీ వీకెండ్స్లో ఆన్లైన్ ద్వారా జరుగుతాయన్నమాట ఈ ప్రోగ్రామ్స్. వేరే అంత ఆన్లైన్ కనుక ఎక్కడెక్కడ పిల్లలో కలుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ సో ఇలాగ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాని వల్ల ఏంటంటే పరిపూర్ణ పక్వత అంటారు కదా, సో అలాగన్నమాట వాళ్ళు మొగ్గ మంచి ఆరోగ్యంగా వికసించడం పువ్వుగా అన్న కాన్సెప్ట్ లాగా ఈ ఎన్లైట్నింగ్ మైండ్స్ ద్వారా వాళ్ళని ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారండి. పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళకు కూడా మీరు పేరెంటల్ కోచ్గా వ్యవహరిస్తున్నారని విన్నాను, దాని గురించి చెప్పండి. అదేనండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళకంటే ఇప్పుడు ఈ ఏజ్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ప్రొఫెషన్ ఏది చూస్ చేసుకోవాలి ఇలాంటివన్నీ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ లైన్లో వాళ్ళకి ఎలా బాగుంటుంది అని. సపోజ్ పిల్లలకి మనం వాళ్ళకి స్కోర్ ఏదైతే హై వస్తుందో అది కాకుండా వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి అందులో వాళ్ళు రాణించాలంటే ఏ రకమైన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్నవి కూడా సజెస్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ద్వారా అంటే మెంటరింగ్ ద్వారా వాళ్ళకి కోచింగ్ ఇవ్వబడుతుందన్నమాట. చాలా సంతోషం అండి విజయశ్రీ గారు, చూశారు కదా చాలా చక్కని విషయాలు మీ పిల్లల్లో లైఫ్ స్కిల్స్ ఎలా పెరగాలి, మీరు సైకోమెట్రిక్ అనాలిసిస్ చేయించుకుని డిప్రెషన్స్ నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలనుకుంటే తప్పక విజయశ్రీ వేదగిరి గారిని కలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.